వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు వారాహి యాత్ర చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ సనాతన ధర్మాన్ని రక్షించేందుకు మరో సంకల్పం తీసుకున్నారు ఇవాళ తిరుపతిలో వారాహి సభ జరగనుంది ఈ సభ వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు తిరుపతిలో వారాహి సభను సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు అంకితం చేయనున్నట్లు పవన్ తెలిపారు సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని కోరుకునే లక్షలాది మంది స్వరాలను ప్రతిధ్వనించడమే లక్ష్యంగా వారాహి సభను నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు పద్నాలుగు నెలల క్రితం వారాహి యాత్ర మొదలుపెట్టినప్పుడు దానిని కేవలం ఉద్యమంగా ప్రారంభించలేదని సమస్యలకు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ప్రారంభించినట్లు తెలిపారు వైసీపీ నిరంకుశ పాలనలో ఏపీ ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో రాష్ట ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ వారాహి ముందుకు కదిలిందన్నారు న్యాయం కోసం పోరాడాలనే ధైర్యాన్ని సంకల్పాన్ని వారాహి యాత్ర ప్రజల్లో కల్పించింది అన్నారు ఇక వారాహి కేవలం యాత్ర మాత్రమే కాదని మన రాష్ట్రాన్ని సంస్కృతిని కాపాడుకోవాలనే నిబద్ధతకు సూచిస్తుందన్నారు డిప్యూటీక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు లైవ్ ద్వారా సునీల్ చెప్పండి టీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు తిరుపతి వారాహి సభకి చేరుకొనున్నారు ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల నుంచి నేరుగా వారాహి సభకు చేరుకొని వారాహి డిక్లరేషన్పై మాట్లాడున్నట్టయితే తెలుస్తుంది ప్రధానంగా సనాతన ధర్మం పరిరక్షణ కోసమే ఈ వారాహి ఏర్పాటు చేశారని చెప్పేసి గతంలోనే ఆయన తెలిపిన పరిస్థితి ఉంది సుమారు పద్నాలుగు నెలలు వారాహి ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి అంటే ఏదైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు మరోవైపు దేవాలయాల మీద దాడులు కావచ్చు దీనికి సంబంధించి సనాతన ధర్మం కాపాడమే లక్ష్యంగా వారాహి ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే ఎక్స్ వేదిక ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఈరోజు ఆయన సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి తిరుపతిలో జరుగున్నటువంటి వారాహి సభలో మొదటగా ఈ డే వారాహి డిక్లరేషన్కి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఆయన తెలుపనున్నట్టు తెలుస్తుంది ఆయన వేదికపై మొదట మాట్లాడేది వారాహి విషయమే కా పూర్తిగా దీనిపై ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు ఎందుకంటే వారాహి సభలో ఏం మాట్లాడబోతున్నారు ముఖ్యంగా వారాహికి సంబంధించినటువంటి ఎటువంటి డిక్లరేషన్ అనే దాని మీద ప్రధానంగా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది వారాహి డిక్లరేషన్ సంబంధించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లయితే ఇప్పటికే తెలుస్తుంది దానికి సంబంధించి ఒక చైర్మన్ ఒక అందులో బోర్డు మెంబర్లుగా కొంతమందిని ఏర్పాటు చేస్తారు కీలక వ్యక్తులనే ఇందులో ఏర్పాటు చేసి రాష్ట్రంలో సనాతన ధర్మం తీసుకొచ్చే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ పూర్తిగా పూనుకున్నారని చెప్పేసి ఇప్పటికే తెలుస్తోంది మరోవైపు ఇప్పటికే తిరుమలలో ఆయనైతే తిరుమల గాయత్రి నిలయం అతిథి గృహంలో ఆయనైతే బస చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి టీటీడీ ఫారెస్ట్ అధికారులతో కూడా కాసేపటి కిందట ఆయన సమావేశమైనట్టయితే తెలుస్తుంది ఎందుకంటే గతంలో కర్ణాటకతో ఇప్పటికే కుంకి ఏనుగులకు సంబంధించి ఏదైతే అక్కడి నుంచి వాళ్ళు సమావేశం నిర్వహించి వాళ్ళు అక్కడి నుంచి కుంకి ఏనుగులు తెప్పించేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి అప్పుడు దానికి సంబంధించి ఇక్కడ కూడా ఏనుగుల బెడద ఎక్కువ ఉండడంతో దాని గురించి కూడా ఆయన అటవీ అధికారులతో చర్చించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా ఈరోజు తిరుమలకు సంబంధించినటువంటి అధికారులతో మాత్రం ఈరోజు సమావేశం నిర్వహిస్తారు తిరుమలలో ఒకవేళ ఆయన ఒక వీలు కుదిరితే తిరుమల జపాలి తీర్థానికి వెళ్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపినప్పటికీ కానీ ఆయన కాలికి గాయం కారణంగా కొంచెం బాధపడుతున్నారు కొంచెం ఖాళీ నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పేసి ఆయన వ్యక్తిగత సిబ్బంది అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేసినప్పటికీ ఆయన ఒకవేళ బయటకు వెళ్ళే అవకాశం లేదు కేవలం రే ఈ రోజు వారాహి సభకు మాత్రమే చేరుకుంటారు తిరుపతి వారాహి సభలో మాత్రమే పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే తెలిపిన పరిస్థితి ఉంది వారాహి సభ ముగిసిన అనంతరం నేరుగా హైదరాబాద్ వెళ్ళనున్నట్లయితే తెలుస్తోంది ముఖ్యంగా వారాహి సభకు సంబంధించి తిరుపతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్లో ఉన్నటువంటి పూలే విగ్రహం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వారాహి సభకు సంబంధించి ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలు కావచ్చు మరోవైపు ఇటు కడప ఇటు నెల్లూరు జిల్లాల నుంచి కూడా భారీగా కార్యకర్తలు మరోవైపు నాయకులు చేరుకున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఇద్దరు మంత్రులు కూడా ఇప్పటికే తిరుపతి వచ్చి అక్కడ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా ఏదైతే ఆ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ముఖ్యంగా స్థానిక జనసేన నాయకులు ఇటు కూటమి నాయకులు కూడా ఈ సభలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో తిరుమ తిరుపతికి చేరుకున్న నేపథ్యంలో ఆ ఈ బాలాజీ కాలనీ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు భద్రతా పరంగా మొత్తం చుట్టూ కంచెలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఆయన ప్రసంగం చేసే ప్రాంతంలో పూర్తిగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈయన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి తిరుమలకు వచ్చారు ఆయన తిరుమలకు వచ్చినప్పటి నుంచి కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఆయన ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి ఏదైతే తిరుపతి వారాహి సభకైతే చేరుకొని దీనిపై ప్రధానంగా మాట్లాడినట్టయితే తెలుస్తోంది యామిని థ్యాంక్ యూ